కూడికనంతటిని ప్రభా నీ నామానికి మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని నజరేయుడైన యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ, శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదురుకుందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదురుకుందువు నీదు కరుణను. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వా
అధికారి వినీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధ మాతేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములు జీవము నీవే, నా ప్రతి అడుగులు విజయము నీవే. నా ప్రతి పదములు జీవము నీవే, నా ప్రతి అడుగులు విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగనాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగనాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హే మంతమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే, నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని
క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపినన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే హల్లెలూయా 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 ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలు నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేనీయక ఆపద తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతిక్షణమును నీవే దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు
నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనసులో నేనుంటే చాలయ్యా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనసులో నేనుంటే చాలయ్యా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదరు జీవితాంతము ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య హల్లెలూయా హల్లెలూయా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, మరి ఒకసారి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, బలహీనుడనైనా బలహీనుడనైనా నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైనా నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేషు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, అందరం కలిసి వందనం, వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ మూమెంట్. మరి యేసురణ ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మరి ఒకటే చేత చేర్చి మరి ప్రభా, మరి నీ కుమార్తెను దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి మరి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆశీర్వాదం దయచేయమని యేసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సో జోయి, జోయి నాన్సీ జోయి, ఆమె లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. మనం కూడా యాక్చువల్ అందరం జోయిలాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. జోయి అంటేనే సమృద్ధి గల జీవం. హాయ్ జోయి. జోయి అంటేనే సమృద్ధి గల జీవము. మరి యేసు ఎందుకు వచ్చాడంట? మనందరికీ సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చాడంట. సమృద్ధి గల జీవం అంటే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయగలుగుతారు, వాళ్ళు ఎక్కడున్నా సరే ఎంజాయ్ చేయగలుగుతారు అన్నమాట. అంటే యేసే కూడా మనని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మనం ఆయన పైన ఆధారపడంట, మనం కూడా జీవితంలో ఆనందించాలంట. ఓకే, సో ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. సామెతలు 25:2. సంగతి ఘన మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతి శోధించుట రాజులకు ఘనత. ఓకే, సంగతి శోధించుట రాజులకి ఘనత. అంటే ఇక్కడ వాక్యం, అంటే ఈ వాక్యంలో ఏదైతే మర్మాలు ఉన్నాయో అవి దాచడం అంటే దేవునికి ఘనత అంట. ఆ సంగతులను పరిశోధించి బోధించటము ఈ రాజుల యొక్క ఘనత అంట. మరి రాజులు ఎవరు? ఇంకోటి, క్రీస్తులో స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. సో బాయ్ గర్ల్ అని ఏ భేదము లేదు. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. ఓకే, ఒక దేవుని పిలుపు ఉంటుంది, అందరికీ పిలుపు ఉంటుంది. అదేం పిలుపు అంట? ఈ వాక్యంని బోధించి లోతైన మర్మాలు ఇతరులకు చెప్పడం అంట. అంటే కుటుంబంలో కావచ్చు, ఎవరికి కావచ్చు, పరిశోధించడం. అంటే ప్రార్థించి పరిశోధించడం అనేది
దేవుని పైన ఆధారపడ్డాం. అయితే ఎట్లా ఒకసారి చూద్దాం, అదే సామెతలు 22:6 చూద్దాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దయినప్పుడు దాని నుండి తొలగిపోడు. రైట్. సో ఈరోజు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా ఏంటంటే, ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం ఎందుకు ఇంపార్టెంట్? ప్రార్థనా జీవితం అంటే చాలామంది గుర్తొచ్చేది ఫ్యామిలీ ప్రేయర్స్. కొన్ని ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతాయి, కొన్ని ఫ్యామిలీ ప్రేయర్స్ జరగవు. కొంతమందికి ఫ్యామిలీ ప్రేయర్స్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంతమందికి ఫ్యామిలీ ప్రేయర్స్ అంటే భయంగా ఉంటుంది, ఏం మాట్లాడతారు అని. యాక్చువల్లీ ఎందుకు ప్రార్థన ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఏముంది ఒకసారి మళ్ళీ ఒకసారి చదివితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పము, వాడు పెద్దయినప్పుడు దాని నుండి తొలగిపోడు. రైట్. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఏవైతే మనం ట్రైన్ చేస్తామంట, ఆ ట్రైన్ చేసిందే వాళ్ళు పెద్ద అయినప్పుడు వాక్యం పనికి వస్తుందంట. అంటే రేపు వాళ్ళు ఏం అవ్వాలి అనేది ఈరోజు తల్లిదండ్రులు నేర్పేదే వాళ్ళు జరుగుతుంది, వాళ్ళ జీవితంలో జరుగుతుందంట. అంటే వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది దేవుడు బాధ్యత ఎవరికి ఇచ్చిందంట? తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉంది. అది ఎట్లా వెళ్ళాలా? బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఎగ్జాంపుల్ కావాలి అని అంటే వాక్యంకి వెళ్ళాలంట. ఎందుకు? దానిలో మనం ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే నేర్పించాలో, ఏది నేర్చుకోవద్దు కూడా ఉందంట. అయితే బైబిల్ ఈరోజు మనం రెండు ఉదాహరణలు చూద్దాం. ఒకరు అబ్రహాం, ఇంకొకరు లోతు. ఇద్దరు నీతిమంతులే అంట, దేవుని దృష్టిలో ఇద్దరు నీతిమంతులే. అయినప్పటికీ వాళ్ళ జీవితం ఎట్లా జరిగింది? ఓకే, వాళ్ళ పిల్లల జీవితము ఎట్లా ఉంది? అంటే దేవుని పైన ఆధారపడితే ఎట్లా ఉంటుంది అని చూద్దాం ఒకసారి. ఈరోజు అందరం ఎవరంట? అబ్రహాం యొక్క సంతానము, తెలుసు కదా మనందరి పైన అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఉందంట. ఓకే, చూద్దాం అది. ఆదికాండము 18:17. అప్పుడు యెహోవా నేను చేయబోయే, దీనికి ముందు ఒకసారి 127:4 చూద్దాం ఒకసారి. దీనికి ముందు అసలు పిల్లల్ని దేవుడు ఎందుకు ఇస్తాడు? పిల్లలకి ఎంత శక్తి ఉంది? ఓకే, వాళ్ళ ఫ్యూచర్ ఏంది? అది కూడా చూద్దాం ఒకసారి. మనందరూ తెలిసిన వచనం ఏంటంటే, పిల్లలంటే యెహోవా ఇచ్చిన బహుమానము. కానీ ఎంత పవర్ఫుల్ బహుమానము! ఓకే, అది కూడా చూద్దాం. 127:4. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఇంకోటి, ఇక్కడ కుమారులు అంటే జస్ట్ కుమారులనే కాదు, ఇక్కడ ఆమె 100 కుమారులతో సమానం. సో ఇక్కడ ఏంటంట మళ్ళొకసారి, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి. ఇక్కడ బలవంతులు ఎవరు? ఒకటి దేవుడు, ఇంకోటి వాళ్ళ తండ్రి, అంటే అందరి పిల్లల తండ్రులు. వాళ్ళు బలవంతులు అంట. ఎందుకు బలవంతులు? వాళ్ళ పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దే సామర్థ్యులు అంట. అభిషేకం ప్రతి ఒక్క తండ్రికి ఇస్తాడంట, తల్లిదండ్రులకి ఇద్దరికి. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, పిల్లలంట బాణం వంటి వారంట. బాణం అంటే ఏంది? అంబుల పొదలో బాణాలు అంటే తెలుసు కదా, బాణాలు ఇట్లా వేసుకుంటారు వేటగాళ్ళు. ఆ బాణాలు ఎందుకు? అసలు అంబుల పొద అంటే ఏంది? బాణం అంటే వాళ్ళకి ఒక గురి ఉందంట. వాళ్ళు భూమి మీద రావడానికి ఒక ప్రణాళిక ఉన్నట్టు వాళ్ళకు ఒక గురి కూడా ఉందంట. ఎక్కడికైతే వాళ్ళు ఏ వాళ్ళ పిలుపు ఏందో, వాళ్ళ ఫ్యూచర్లో ఏం కావాలో ఆల్రెడీ దేవునికి తెలుసు అంట. అయితే వాళ్ళని సరైన సమయంలో విడవడము ఆ బలవంతుని పని. అంటే తల్లిదండ్రుల పని ఏంటి అంట? ఆ పిల్లని అంటే ఆ బాణము ఏ డైరెక్షన్లో వెళ్ళాలా, ఎప్పుడు వదలాలా, ఎక్కడికి రీచ్ అవ్వాలన్నా ఎవరు డిసైడ్ చేస్తారంట? తల్లిదండ్రులు. అంటే పిల్లల ఫ్యూచర్ దేనిపైన ఆధారపడి ఉందంట? తల్లిదండ్రులు. అంటే వాళ్ళని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసి ఏ డైరెక్షన్లో వెళ్ళాలా వదలాలంట. ఇంకోటి ఏంది, బాణం అక్కడ పెట్టుకునే కాదు, వదలాలంట. అంటే ఆ డైరెక్షన్ చూపించి వదలాలంట. ఓకే, అయితే చూద్దాం. అయితే అబ్రహాం ఎట్లా చూసుకున్నాడు, లోతు ఎట్లా చూసుకున్నాడు? ఇప్పుడు ఆదికాండం 18:17 వెళ్దాం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాంనకు దాచదనా. ఒకటి మళ్ళొకసారి, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాంనకు దాచదనా. ఇక్కడంటే ఎవరు అబ్రహాము?
ఆయన ఒక భక్తుడు. ఆయన అంట దేవుని పైన ఆధారపడ్డ వ్యక్తి అంట. అయితే మనము దేవునితో మాట్లాడడం ఒక అయితే దేవుడు మనతో మాట్లాడము ఇంకో విషయం. అయితే ఇక్కడ అబ్రహాం గురించి ఏమని ఉందంట, అబ్రహాం గురించి దేవుడు అనుకుంటున్నాడంట. ఏమని, నేను చేయబో సంగతులు అబ్రహాము దగ్గర దాచదనా. అంటే చాలామంది అనుకుంటామన్నమాట, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలని. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముకి ఫ్యూచర్ ఏదైతే ఉందో అబ్రహాం దగ్గర నేను ఎందుకు దాచాలి. అంటే అబ్రహాముకి దేవునితో ఆ సహవాసం ఉంది. సో ఫస్ట్ పేరెంట్స్కి ఏంటి అంటే మనకంట ఆ సహవాసం ఉండాలన్న దేవునితో, అప్పుడే మనం దేవుని వద్దకు వెళ్తామంట, అది తెలుసుకుంటామంట. ఇక్కడ అబ్రహాంతో ఏమంటున్నాడు అసలు దేవుడు చూద్దాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, ఓకే, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. రైట్. ఈ సమయానికి అబ్రహాంకి పిల్లలు లేరు. ఓకే, అయినా సరే అబ్రహాం గురించి ఏమన్నాడంట దేవుడు వాళ్ళంట మరొకసారి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. నిశ్చయముగా బలము గల గొప్ప జనము అగునంట. అంటే అబ్రహాము ఫ్యూచర్ అందు దేవునికి తెలుసు. అబ్రహాము ఫ్యూచర్లో ఏమవుతాడు అనేది దేవునికి తెలుసు అంట ఇక్కడ. అయితే ఆయన ఆల్రెడీ అంటే అప్పటికి ఆయనకి పిల్లలు లేకున్నా సరే దేవుడు ఆయన ఎట్లా చూస్తున్నాడంట, గొప్ప జనం అయినట్టు చూస్తున్నాడంట. ఓకే, కంటిన్యూ. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఆయన మూలం గంట సమస్త జనులు ఆశీర్వదింపబడతారని దేవునికి తెలుసంట. ఓకే, నెక్స్ట్. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చినది చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను. అంటే అబ్రహాం అంటే దేవునికి ఎందుకు ఇష్టం అంటే, ఏదైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడో అబ్రహాం ఏం చేస్తాడంట, ఆ మాటలు ఆయన తరములకి చెప్తాడంట. అప్పటికి ఇంకా అబ్రహాంకి పిల్లలు కూడా లేరు కదా. అంటే దేవునికి తెలుసు ఎవరు ఏం చేయగలుగుతారు, ఎవరు వాళ్ళ పిల్లలకి ఎట్లా చెప్పగలుగుతారు. దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటే ఒకటి గుర్తుంచుకోండి, అది మనం వేరే వాళ్ళకి ఈ వాక్యం అంటే ఏదో క్రిస్టియన్ ప్రీచింగ్ అని కాదు, ఏదైతే దేవుడు మనతో మాట్లాడతాడో అది మన పిల్లలకి నేర్పించాలంట. ఇది దేవుడు ఆల్రెడీ చూసినంట అబ్రహాం జీవితంలో, నేను చెప్పింది నా ఆజ్ఞలు గైకొనమని ఏంటి అంట, నీతిలో నడిచినట్లు అబ్రహాం అంట వాళ్ళ పిల్లలకి చెప్పడం దేవుడు ఆల్రెడీ చూసినాడంట. అప్పటికి ఇస్సాకు కూడా లేడు ఇంకా. మరియు యెహోవా సొదొము గొమొర్రాలను గూర్చి మొర గొప్ప గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనందరికి తెలిసిన స్టోరీ అది. అబ్రహాము లోతు కలిసి ఉండేవారు. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఏమైందంట, సెపరేట్ అయినారంట. లోతు మనుషులకి అబ్రహాం మనుషులకి గొడవ అయినప్పుడు ఏమైందంట, ఇద్దరు సెపరేట్ అయినారంట. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు లోతుని, సరే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఫస్ట్ నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా. ఆయన అగ్రిమెంట్లోకి వచ్చి ఏమన్నాడంటే సరే నువ్వు చూసుకో ఫస్ట్. ఈయన లోతుకి ఇచ్చిండంట ఆప్షన్. అప్పుడు లోతు ఏం చేసిండంట, సొడోమో గొమొర్రా అని పట్టణం చూస్ చేసుకున్నాడంట అక్కడికి వెళ్దామని. అది ఎలాంటి ప్లేస్ చూద్దాం. అది అయితే అబ్రహాము ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండనమాట. ఎందుకు, అబ్రహాంకి తెలుసు అబ్రహాంతో దేవుడు ఉన్నాడని. ఎప్పుడైతే మనతో దేవుడు ఉన్నాడని తెలిస్తే మనము వేరే సిచ్యువేషన్స్ పైన డిపెండ్ కాం, ఏదో లాస్ అవుతుందని ఆధారపడం. ఓకే, ఎప్పుడైతే మనం ఆ భయపడమో ఆ భయము లేకుండానే మనం పిల్లలకు అది నేర్పిస్తామంట. ఫస్ట్ ఏంటి అంటే దేవుని పైన ఆధారపడడం ఎట్లనో నేర్పించాలంట. అదొక్కటి నేర్పిస్తే వాళ్ళకి ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెళ్తారంట. దావీదు జీవితంలో అదే జరిగింది. దావీదు పైన అభిషేకం ఉందని దేవునికి తెలుసు. దావీదును అభిషేకించడానికి దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించాడు. కానీ ఆయన అభిషేక్తుడని వాళ్ళ ఇంట్లోకి తెలుసా, తెలియదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే తెలియదు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఏంటి అని. సమూయేలు కూడా అనుకోలేదు. అందరూ పిల్లలు ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు దావీదు వస్తాడనమాట. అంటే ఒకసారి మనకి దేవుని గురించిన మర్మను తెలుసుకుంటే, మన పిలుపు మనకు తెలుసుకుంటే, మనం ఆయన పైన ఆధారపడితే
ప్రవక్తలని పంపిస్తాడు అభిషేకించడానికి. సో మీ తర్వాత తరాలను కూడా ఎట్లా అంటే అభిషేకించడానికి దేవుడే పంపిస్తాడంట ప్రవక్తలను. ఇక్కడ ఏమైందా, లోతు ఒక ప్లేస్కి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఆ ప్లేస్ మంచి ప్లేస్ కాదు, అంటే ఏదో ఫెలోషిప్ ఉంటుందన్నమాట. ఆ పాపం అంట దేవునికి కనిపించిందంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అబ్రహాంతో డిస్కస్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమని, ఒక ప్లేస్ నేను ఇప్పుడు ఇట్లా చేయాలనుకుంటున్నాను, నువ్వేమంటావు అని. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంట, లోతు ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి లోతు కోసం ప్రార్థన చేస్తాడంట. ఇక్కడ క్వశ్చన్, మనము దేవుని పైన ఆధారపడి ఇతరుల కోసం మనం ప్రార్థించాలి అండ్ మన కోసం కూడా ప్రార్థన చేయించుకోవాలి, కానీ రెండిట్లో ఏది బెస్ట్? మనం వేరే వాళ్ళకి ప్రార్థన చేసే పొజిషన్ ఉండడం బెస్టా, లేక మనము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి ప్రార్థన చెయ్యు అని అడగడం బెస్టా? ఫస్ట్ ద బెస్ట్. సో అబ్రహాంని ఆ పొజిషన్లో ఉంచాడు అనమాట దేవుడు. అబ్రహాం ఆ పొజిషన్లో ఉన్నాడు అనమాట, లోతు గురించి ప్రార్థన చేస్తున్నాడు, లోతు కూడా తెలియదు. ఎందుకు అంటే అబ్రహాంకి తెలుసు మళ్ళీ ఏంటంటే ఆయన దేవుడు ఆయనతో ఉన్నాడని, లోతుకు తెలియదు, దేవుడు తెలియదు. అంటే కొన్నిసార్లు ఏంటి అంటే మనం క్రైస్తవులు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు తెలియదు దేవుని కృప ఏంటిదో అని. అయితే ఫైనలీ లాంగ్ స్టోరీ కట్ చేస్తే ఆ సిచ్యువేషన్ వచ్చిందనమాట. దేవుడు దూతల్ని పంపిస్తాడు ఆ ప్లేస్ నుంచి వాళ్ళని బయటికి రమ్మని. సో బయటికి తీసుకురావడానికి పంపించినప్పుడు అప్పుడు ఒక సంభాషణ ఏం జరిగింది చూద్దాం. 19:19 ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని యొద్ద కూర్చుండి ఉండెను. రైట్. ఇక్కడ అబ్రహాం ఎక్కడున్నాడంట, దేవునితో మాట్లాడుతున్నాడంట. లోతు ఎక్కడున్నాడంట, ఆ కాలనీ మెంబర్స్తో కూర్చున్నాడంట. ఇద్దరు నీతిమంతులే కదా, అంటే ఒకరికి ఏం తెలుసంట, దేవుడు అంటే ఏంది, ఆ భయమ భక్తి ఏం తెలుసు. ఇంకొకరికి ఏం తెలుసంట, తెలియదు. అది అందరు సేమ్ అనుకుంటారు అనమాట. సో ఆ ఫెలోషిప్లో ఉన్నాడు. అయితే ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఇద్దరు దూతలు వచ్చినప్పుడు 14 లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడినైన ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడలేండి, ఈ చోటి విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. రైట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే లోతుకి సడన్గా ఒక ఛాలెంజ్ వచ్చింది. ఆయన ఉన్న ప్లేస్ని అంటే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడంట, కానీ దూతల్ని పంపించి మనం రక్షిస్తున్నాడంట. అయితే మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వాళ్ళ అల్లుళ్ళతో మాట్లాడుతున్నాడంట. వాళ్ళ రియాక్షన్ ఏంది? అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. రైట్. అంటే లోతు చేసిన మిస్టేక్ ఏంటి అంట, వాళ్ళ పిల్లలకి దేవుడు అనే విషయం చెప్పలేకపోయిందంట. చెప్పలేకపోయినప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది వాళ్ళ జీవితంలో. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంట, దేవుడు దూతల్ని పంపించి మనని రక్షించడానికి పంపించాడు కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళిపోదామంటే వాళ్ళకి ఏమిటంట, ఎగతాళి అన్నట్టు కనిపించిందంట. అంటే వాళ్ళకు ఒక జోక్ అనిపించిందంట, దేవుడు ఏంది రక్షించడం ఏంది సిచ్యువేషన్ అని. అంటే ఎప్పుడైతే పిల్లలతో వాక్యం మాట్లాడకపోతే ఒకరోజు ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్లో మనము దేవుని గురించి మాట్లాడితే అప్పుడు ఫస్ట్ టైం మాట్లాడితే వాళ్ళకి జోక్ లాగే ఉంటుందంట. అదే అబ్రహాం ఏం చేసిందంట చూద్దాం. Deuteronomy 11:19-20 అసలు పిల్లలకి బోధించడం అంటే ఎట్లా అంటే ఇట్లా కూర్చోబెట్టి ఇది మెసేజ్ వినాలా ఇది చదవాలా అని ఒక లాగా కాదంట. అసలు పిల్లలతో ఎట్లా మాట్లాడాలా, పిల్లలకి ఎట్లా నేర్పించాలా, వాళ్ళకి వాక్యం ఎట్లా అలవాటవుతుంది చూద్దాం. Deuteronomy 11:19-21 నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడచ్చు, వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధము మీద నీ గవుల మీదను వాటిని రాయవలను. రాగండి, ఫస్ట్ ఏంటి అంట, ఇంట్లో కూర్చున్నప్పుడు అంట, ఇంకా త్రోవన నడిచినప్పుడు, నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు అంట, నడిచేటప్పుడు అంట, పడుకున్నప్పుడు అంట, లేచినప్పుడు అంట. అంటే వాక్యం వాళ్ళకి ఎంత కావాలంట, చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు కదా వాళ్ళకి ఏం వాక్యం అర్థం కాదనుకుంటారు, కానీ కాదు, వాక్యం కావాలా, మాటలు అవసరము. ఎంత అవసరం అంట, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 24 అవసరం వాళ్ళకి. కానీ వాళ్ళకి ఎట్లా చెప్పడం, కూర్చుంటే చెప్తే వాళ్ళు విన్నర్ అవ్వచ్చు, ఎట్లా ఆడుకుంటుంది అట్లా ఆడుకుంటుంది. అందుకని ఏం చేయాలంట,
కూర్చున్నప్పుడు వాళ్ళకి చెప్పాలంట. ఏంటంటే, నాన్న ఇప్పటివరకు ఏదైతే నువ్వు డాడీని చూస్తున్నావో, ఏదైతే మమ్మీని చూస్తున్నావో, నానమ్మని అమ్మమ్మని చూస్తున్నావో, వీళ్ళందరూ నీకు ఇచ్చింది ఎవరంట? యేసయ్యా. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే అనుభవిస్తున్నావో, ఇదంతా ఇచ్చింది ఎవరంట? యేసయ్యా. డాడీకి నీకు ఏదైతే కావాలో అది ప్రతి ఒక్కటి డాడీ ఇస్తున్నాడంటే డాడీకి ఇచ్చింది ఎవరు? యేసయ్యా. అంటే చిన్న చిన్న విషయాలు ఇవన్నీ ఎప్పుడు మాట్లాడాలంట? ఏదో కూర్చున్న ఇట్లా కూర్చున్న పెట్టి చెప్పేది కాదంట. అందుకే ఏమన్నాడంట? నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, త్రోలో వాక్ వెళ్తున్నప్పుడు, అంటే మేబీ స్కూల్కి వెళ్తున్నప్పుడు కావచ్చు, చిన్నప్పటి నుంచి వాక్యము మాట్లాడడం, వాక్యము వినడం వాళ్ళకి అలవాటు చేయాలి. ఎందుకనంటే మనము ఈరోజు వాక్యం అలవాటు చేయకపోతే వాళ్ళకి ఆ వాక్యము అవసరం అనేది వాళ్ళు తెలుసుకోలేరు. తెలుసుకోలేనప్పుడే పెద్దగా అయిన తర్వాత రాంగ్ చాయిసెస్ చూస్ చేసుకుంటారు. అప్పుడు చర్చ్కి వచ్చి ప్రార్థన చేయమంటారు. సో అదంతా కాకుండా ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, మనకి అబ్రహాం ఆశీర్వాదం ఉంది కాబట్టి మనందరం ఏం చేయాలంట? అబ్రహాం ఎట్లయితే బోధించాడో వాళ్ళ తరములకి మాట్లాడాలంట, వాళ్ళ దర్శనం చెప్పాలంట. ఇది నీ దర్శనం, నీతో యేసయ్య ఉన్నాడు కాబట్టి నీవు ముట్టినదంతా ఆశీర్దింపబడునుగాక, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్దింపబడునుగాక. నీవు ఇది, నీకు ఒక దర్శనం ఉంది, నువ్వు ఒక ఆర్డినరీ చైల్డ్ కాదు. ఓకే, లోకం వేరు, నువ్వు వేరు. ఓకే, మనము ఈ లోకంలో ఉన్నప్పటికంట ఈ లోక సంబంధం వారం కారంట అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో అది మనం వాళ్ళకి సరైన దారిలో నడపడమంట. అది మన బాధ్యత. దానికి కావాల్సింది ఏంటంటే మనం దేవుని ఏమడగాలంటే, దేవా నాకు కావాల్సిన జ్ఞానము దయచేయి. ఇది అందరూ అడగాలన్నమాట. ప్రతి ఒక్క పేరెంట్స్ అడగాల్సిన చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నేను అబ్రహాం వలె వాళ్ళ పిల్లల్ని పెంచాలా, లోతు వలె కాదు. లోతులో ఆయన పేర్లున్న లోతు వాక్యంలో లేదంట. సో చాలామంది ప్రాబ్లం ఇదే, ఏంటంటే వాక్యం లేకుండా ఉంటున్నాం కదా అనుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే దేవుడు మన వాక్యం మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తము ఆయనలో సెక్యూర్డ్ అంట. ఏ రోగము మన ఇంటి దగ్గర రావడానికి వీలు లేదు, కరెక్ట్? మనం అప్పులు చేయడానికి వీలు లేదు. ఏ సమస్యలు ఉన్నా సరే బయటికి తీసుకొచ్చే సామర్థ్యం వాక్యంకి ఉంది. ఈ మాటలు మనం మాట్లాడకపోతే వాళ్ళు స్కూల్కి పోయి ఏం మాట్లాడారు తెలుసా? మా మమ్మీ మా డాడీని ఇట్లా ఉంటుంది, మా డాడీ మా మమ్మీని ఇట్లా కొట్టిండు, మా ఇంట్లో నిన్న ఇది జరిగింది, మా ఇంట్లో అది జరిగింది. అవి కాదు మాట్లాడాల్సింది. పిల్లలు ఏం మాట్లాడాలంట? నిన్న మేమందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం, నిన్న మేమందరం కలిసి మెసేజ్ విన్నాం, మేమందరం కలిసి చర్చ్కి వెళ్ళాం. ఉండాలి ఎంటర్టైన్మెంట్, 100% ఉండాలి. పిల్లలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడడానికి దేవుడు అభిషేకం కూడా ఇస్తారంట. ఓకే, సో ఈరోజు జోయి ఫస్ట్ బర్త్డే, మేబీ మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్మన్ ఫస్ట్ బర్త్డేనో కలుస్తాం ఎట్లకైనా. అంతలోపు అప్పుడు మీటింగ్ టైంకి స్టార్ట్ చేద్దాం, అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ ఇన్వైట్ చేస్తూ ఆశీర్వదిద్దాం. ప్రశాంత్, సోనియా, జోయి ఒకసారి రండి, ఒకసారి అందరు క్లాప్స్ కొడదామా. జోయి ఫస్ట్ వచ్చి వాళ్ళ ఇంటిని మార్చింది, తర్వాత వాళ్ళ డాడీని మార్చింది. ఫాదర్, ఇన్ జీసస్ నేమ్ లార్డ్ ఐ ప్రే ఫర్ యువర్ లిటిల్ డాటర్ నాన్సీ జోయి. మరి యేసయ్య ప్రభా, నీ కుమార్తెని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును యేసయ్య, నీ కుమార్తెని ప్రభా మరి ఈ దంపతులకు ఇచ్చినందుకు దేవస్తోత్రం. మరి ఈ కుటుంబంలో ప్రభా తన ఒక ఆశీర్వాదం ప్రభా. అవును యేసయ్య, తన రేస్ చేయడానికి మరి ప్రభా ఈ పేరెంట్స్కి మరి ప్రభా జ్ఞానం దయచేయండి ప్రభా. అలాగే మరి ప్రభా ఈ కుటుంబానికి ఎప్పుడు నువ్వు తోడుగా ఉండి మరి ప్రభా జోయి నీ రాకడ వరకు ప్రభా, అవును యేసయ్య, నీ మార్గంలో నడిచొచ్చు ప్రభా, నీకు సాక్షిగా ఉండొచ్చు ప్రభా. అనేక మందికి ఆశీర్వాదంగా ఉండునట్లు మరి తన జీవితంలో ఏ కీడు రాకుండా ఈ కుటుంబం పైన ప్రతి ఒక్కరి పైన యేసయ్య నీ రక్తము ప్రవచిస్తూ మరి ఈరోజు తన పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా ఇంతే ఆనందంగా జరుపుకున్నట్లు యేసు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హ్యాపీ బర్త్డే జోయ్, నేనే ఫస్ట్ చెప్పిన ఇక్కడ. గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ.
ప్రేమతో నన్ను ప్రేమించిన తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిన్ను నేను ఎన్నడు విడువను నిన్ను నేను ఎన్నడు విడువను నిత్యము నీతోనే జీవింతుం సత్య సాక్షిగా జీవింతుం మేఘ రథములపై